మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. పోరాట యోధురాలు వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కంటోన్మెంట్లో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని చాకలి ఐలమ్మకు పూలతో నివాళులర్పించారు. గతంలో ఎన్నడూ లేని విధ పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు జయంతి వేడుకలకు తరలివచ్చారు. మార్పుట దోబీఘాట్ వద్ద చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల రజక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. నిజాం సర్కారును ఎదిరించిన తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దోబిఘట్ ప్రాంగణం చాకలి ఐలమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని రజక సంఘం నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ వీరవనిత ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండుపై ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పాలని రజక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కంట్రోల్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అధికారికంగా ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించినందుకు చాలా సంతోషం. అట్లనే మా కంట్రోల్మెంట్ రజకులము అన్ని సంఘాల వారు వచ్చినందుకు కూడా ఎంతో సంతోషపడు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్, సదాకేశవరెడ్డి, లోకనాథం, పాండు యాదవ్, జక్కుల మహేశ్వరరెడ్డి, నళిని కిరణ్, శ్యామ్ కుమార్, పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆకుల నగేష్, శంకర్ పలువురు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకుని దోబిఘట్ ప్రాంగణం ప్రతిపక్ష అధికార పక్ష నేతలతో కిక్కిరిసిపోయింది. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ దోబిఘట్లో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జల నాగేష్, ముప్పిడి గోపాల్, బానుకా మల్లికార్జున్ తదితరులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. పోరాట యోధురాలు ఐలమ్మ స్మృతులను గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే సాయనలు చొరవ తీసుకుని ఐలమ్మ పేరుతో కమిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేయాలని బానుకా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించిన ఐలమ్మ ఎందరికో స్ఫూర్తిదాయకమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఐలమ్మ లాంటి యోధురాలు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నేతలు దోబిఘట్లో విద్యుత్ బిల్లు మాఫీతో పాటు మోడర్న్ దోబిఘట్ ఏర్పాటు, రజక సంఘం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే సాయన్నకు విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రజక సంఘం నేతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఘనస్వాగతం పలికారు. ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. రజక సంఘం నేతలు పలు డిమాండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు విన్నవించుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని మంత్రిని కలవాల్సిందిగా సంఘం నేతలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. చాకలి ఐలమ్మ 125వ జయంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి కృష్ణారెడ్డి నగర్ లో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు సత్యనారాయణ, యాదయ్య, నరసింగారావు, రాములు, ప్రసాద్, ముఖేష్, హరికృష్ణ, వరప్రసాద్, రాజు, జయ, ప్రకాష్, ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని కంటోన్మెంట్ బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 8వ వార్డులో బీజేపీ శ్రేణులు ఆయన చేసిన సేవలను స్మరిస్తూ, ఓ సామాన్య కుటుంబంలో పుట్టి భారతీయ జనసంఘకు ఆయన చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆకుల నగేష్, శ్రీశైలం యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు న్యూ గాంధీనగర్లో ఆదివారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు కాలనీ అధ్యక్షుడు తేజ్ పాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యూ గాంధీనగర్ కమిటీ హాల్లో క్యాంప్ నిర్వహించబడుతోందని, అనుభవజ్ఞులైన వైద్యుల చేత పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. మోండా డివిజన్ శివాజీనగర్ 31 బస్టాప్, రెసిమెంటల్ బజార్ తదితర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను వెంటనే చేపట్టాలని టీడీపీ సీనియర్ నాయకుడు, మోండా మార్కెట్ డివిజన్ అధ్యక్షుడు గౌరీశంకర్ డిమాండ్ చేశారు. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్లపై వరద నీరు నిండుకుంటోందని, దీంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వర్షాలు కురిసినప్పుడు వరద నీటితో పాటు డ్రైనేజ్ నీరు రోడ్లపై ఏర్పడుతోందని, ఈ ప్రభావంతో స్థానికంగా మంచినీరు కూడా కలుషితంగా మారుతోందని ఆయన అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించు సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రెసిమెంట్ బజార్లోని మనోహర్ థియేటర్ నుంచి మా యొక్క నాలా 31 బస్ స్టాప్ దాకా మేము ఎన్నో సార్లు వాటర్ బోర్డు జీఎం గారికి విజ్ఞప్తి కూడా చేశాం, మొన్న వాట్సాప్లో కూడా కంప్లైంట్ చేశాం. ఇంతమటికి జీఎం గారు స్పందించలేరు. మరి ఎందుకంటే ఇది ఒక లోతట్టు ప్రాంతం, లోతట్టు ప్రాంతంలో ఎక్కడ వర్షం పడ్డాకని కూడా డ్రైనేజీలు మాన్యువల్లు బయటికి లేవడం జరుగుతుంది. డ్రైనేజ్ వాటర్లలో మోండా డివిజన్ మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రానికి వరల్డ్ విజన్ ఇండియా సహకారంతో 70 మందికి గొడుగులు, వాటర్ బాటిల్స్ ను అందజేశారు. సంస్థ ప్రజలతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాము పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు సామాగ్రిని అందజేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారం మరువలేనిదని, నిరుపేదలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటూ అండగా నిలుస్తున్నాయన్నారు. అంబేద్కర్ నగర్ వాసులకు గత 10 సంవత్సరాలుగా సంస్థ ప్రతినిధులు సహాయం అందించడం పట్ల బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లో రసవత్తర రాజకీయాల మధ్య ఉపాధ్యక్ష కుర్చీ తిరిగి రామకృష్ణ దక్కించుకోవడంతో ఆయన కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగితేలారు. నిన్నటి వరకు జ్వరమొచ్చింది, భయమేసింది అంటూ కామెడీ చేస్తూ వాట్సాప్ ఫోటోలను చక్కర్లు కొట్టించిన రామకృష్ణ, ఈరోజు మాత్రం ఆయన కార్యకర్తలు నువ్వే లెజెండ్, మా పాలిట సింహం అంటూ వాట్సాప్ స్టేటస్లు పెట్టి తమ నేత విజయాన్ని చాటి చెప్పుకునే పనిలో పడ్డారు. నిన్న స్టే వరకు దిగులుగా కనిపించిన రామకృష్ణ ముఖం మాత్రం ఈరోజు విజయం దక్కింది అంటూ ఆనందంతో వెలిగిపోయింది. నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సన్మానించేందుకు ఆయన ఇంటి దారి పట్టారు. పూల బొకేలు, శాలువాలతో సన్మానిస్తూ ఈ ఇంట పండుగ వాతావరణంను నింపారు. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కంటోన్మెంట్ నేత మల్లికార్జున్ తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధికి పాటుపడే ప్రతి ఒక్కరికి తమ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చూడాలని మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఏదో మంత్రులు వస్తారు, గెలిపిస్తారు, డబ్బులు ఇస్తారనేది మీరు ఊహాగానాలు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కాబట్టి ప్రజల కోసము, ప్రజా సమస్యల మీద ఎవరైతే పనిచేస్తే అందుకు ముందుకు వస్తారో మేము పార్టీలకు అతీతంగా అందరికీ మద్దతు చేస్తాం. కంటోన్మెంట్ అభివృద్ధి మా ధ్యేయం, వేరేది ఒకటి లేదు. మాకు మాది ఒకటే నినాదం, వాళ్ళకి చెప్తా ఉన్నాం, మేము ఎమ్మెల్యే గారికి అభినందిస్తా ఉన్నాం. ఆ రోజు పార్టీ మారిందంటే మేము మా అడ్వైజ్ కూడా తీసుకున్నాడు, మేము ఆ రోజు సంతోషంగా చెప్పినాం. మోండా డివిజన్ రెసిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి వరద నీటితో పాటు డ్రైనేజ్ నీరు సైతం రోడ్లపై నిలబడటంతో కార్పొరేటర్ ఆకుల రూప జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులతో కలిసి పర్యటించారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా మరమ్మతులు నిర్వహించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో స్ట్రీట్ వెండర్స్ కోసం ఆత్మ నిర్భర్ నిధి నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్ శ్యామ్ కుమార్ తెలిపారు. కరోనా పరిస్థితుల్లో ఆదాయాన్ని కోల్పోయిన వారు మన రాష్ట్ర ప్రభుత్వం కృషితో వస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నమోదు కోసం స్ట్రీట్ వెండర్స్ లాల్ బజార్ లోని గవర్నమెంట్ స్కూల్కు వెళ్లాలని ఆయన సూచించారు. అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలతో సెంటర్కు వెళ్లి పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. మన గవర్నమెంట్ కొట్లాడి ఇప్పిస్తుంది కాబట్టి మీరు
రేపర్స్ అంది మన జెడ్పి గర్ల్స్ బాయ్ స్కూల్లో నమోదు కార్యక్రమం మన సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో వెళ్ళి మీ యొక్క పేరు నమోదు చేసుకొని దాని వెంబడి మీరు ఇచ్చే డాక్యుమెంట్లు, మీ యొక్క 4 ఫోటోలు, మీ బ్యాంక్ పాస్బుక్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ పాస్బుక్ అకౌంట్ నంబర్. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కంటోన్మెంట్ వార్డు 7లోని ఓ భారీ వృక్షం నేలకూలింది. ఆ సమయంలో అక్కడున్న వారు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పగా చిన్నపాటి షాపులు సల్పంగా ధ్వంసం అయ్యాయి. 7వ వార్డులోని లాల్ బజార్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ భారీ వృక్షం నేలకూలింది. దీంతో స్థానికులు టీఆర్ఎస్ నేత నాగినేని సరిత దృష్టికి తీసుకెళ్లగా ఆమె కంటోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. త్వరితగతిన అధికారులు చెట్టును తొలగించి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు నాగినేని సరిత. సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయ నూతన పాలక మండలి మర్యాదపూర్వకంగా గులాబీ నేతల దర్శనం చేసుకుంటున్నారు. దేవాలయ పరిధిలోని అగ్రనేతలతో పాటు ముఖ్య నేతలను కలిసి కమిటీ సభ్యులు తమను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈరోజు పాలక మండలి సభ్యులు చైర్మన్ నర్సారెడ్డి అధ్యక్షతన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావును కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందనలు అందుకుంటున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవించాల్సి వస్తోందని కంటోన్మెంట్ 4వ వార్డు విజయనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఇంజనీర్లు పట్టించుకోకపోవడంతో తాము ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. వర్షపు నీరు వెళ్లకుండా నాలాకు అడ్డుగా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో తమ ఇళ్లు వరద నీటిలో మునిగిపోతున్నాయని వాపోతున్నారు. మాకు ఇళ్ళకు వచ్చేసినాయి నీళ్లు, రాత్రి అంతా నిద్ర పోలేమేమో, ఆ నీళ్ళలోనే నిలబడ్డము. మా పిల్లలకి ఇళ్ళలు అంతా మంచాల మీద కూర్చున్నారు. ఇట్లా కొన్నేళ్ళ నుండి ఉన్నది ప్రాబ్లం. వరద నీరు వెళ్లేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో నాలాపై చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ చేసి మొత్తం శుక్రవారం రాత్రి నుండి కురిసిన వర్షానికి విజయనగర్ కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షం పడినా కంటి మీద కునుకు కరువవుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, టీఆర్ఎస్ నాయకుడు పనస శ్రీకాంత్ విజయనగర్ కాలనీ వరద ముంపు ప్రాంతాన్ని సందర్శించారు. కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.